సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు ఈసారి దీపావళి విశిష్టత ఇదే భారతీయుల ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి దేశమంతా సమైక్యంగా జరుపుకునే ఫెస్టివల్స్లో ఇదొకటి చీకటిని పారద్రులతో వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటారు నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెప్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో దీపావళి పండుగను ఐదు రోజులు జరుపుకుంటారు అశ్వయుజ బహుళ త్రయోదశిలో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విద్య భగినీ హస్త భోజనంతో ముగుస్తాయి దీపావళి పండుగ రోజున అందంగా అలంకరిస్తారు ఇంటిని శుభ్రం చేసి అందంగా అలంకరిస్తారు శుభ చిహ్నాలు ముగ్గులు దీపాలతో అలంకరించే సంప్రదాయం ఉంది దీని వెనుక భిన్నమైన ఉన్నాయి ఒక నమ్మకం ప్రకారం దీపావళి రోజున శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం చేసి రావణుని చంపిన తర్వాత అయోధ్య నగరానికి తిరిగి వచ్చాడు శ్రీరాముడు తన భార్య రాముడు లక్ష్మణుడు కలిసి అయోధ్యకు రావడంతో ప్రజలు సంతోషంతో అయోధ్య మొత్తాన్ని అలంకరించి దీపాలు వెలిగించారు నాటి నుంచి నేటి వరకు దీపావళి రోజున ఇంటిని ముగ్గులు దీపాలతో అలంకరించే సాంప్రదాయం ఉంది దీపావళి రోజున సంపద సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు ఇంటి బయట లోపల వేసే ముగ్గులు లక్ష్మీదేవిని స్వాగతిస్తారు అందంగా అలంకరించిన ఇంటిలోకి ముగ్గులు స్వాగతం చెబుతుంటే లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుందని నమ్మకం అంతేకాదు దీపావళి రోజున శుభాలను ఇచ్చే ముగ్గును ఇంట్లో ఏ మూలన ఎలా వేయాలి దీని మతపరమైన విశిష్టత ఏమిటో వివరంగా తెలుసుకుందాం రంగోలి లేదా ముగ్గులు అనే పదం రంగ్ అవల్లి అనే రెండు పదాల కలయిక నుండి ఉద్భవించింది అంటే రంగుల వరస తీస్ పండుగల్లో ఈ పురాతన కళ ప్రాముఖ్యత గురించి చెప్పబడింది ఇంటి లోపల మరియు వెలుపల అనేక రకాల రంగోలీలను తయారు చేస్తారు కానీ దీపావళి రోజున కమలంతో రూ రంగోలీని వేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది హిందూ విశ్వాసాల ప్రకారం దీపావళి రోజున తామర పువ్వుల ముగ్గు వేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది తామరలు ముద్దు సంపదకు అధిదేవత దేవత లక్ష్మీదేవి స్థానంగా పరిగణించబడుతుంది వాస్తు ప్రకారం దీపావళి రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద ముగ్గు వేయాలి ముఖ్యంగా ఎరుపు పసుపు ఆకుపచ్చ గులాబీ నారింజ వంటి రంగులతో ముగ్గును అందంగా అలంకరించడానికి ఉపయోగించాలి ఈ రంగులను ఉపయోగించడం ద్వారా సానుకూల శక్తి పెరుగుతుందని నమ్ముతారు వాస్తు ప్రకారం ముగ్గుకు నలుపు రంగు వాడకూడదు ముగ్గును వేసే సమయంలో మీ వేలు బొటన వేలు కలిసి జ్ఞానముద్ర ప్రాణాయామ భంగిమను ఏర్పరుస్తాయి ఈ వేలి భంగిమలు మీ మెదడును మరింత శక్తివంతంగా చురుగ్గా మారుస్తాయని అలాగే మీ మేధోశక్తిని పెంచుతుందని నమ్ముతారు ముగ్గును వేసే సమయంలో పిండి బియ్యం పసుపు కుంకుమ పువ్వులు ఆకులను ఉపయోగించడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది దీపావళి రోజున వివిధ రంగులతో రంగోలీని వేయడానికి బియ్యం ఉపయోగించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ తీసెస్ కావ్య బాబాయ్